చిన్న చిన్న పాయింట్స్ చూసుకుంటా సెకండ్ వన్ అదే మీ రియల్ లైఫ్లో మీ క్యారెక్టరేషన్ ఈక్వాలిటీస్ ఏమైనా నేను కూడా కొంచెం నా ఒక లైఫ్కి సంబంధం లేని ఒక ప్రొఫెషన్లోకి వచ్చాను ఐ స్టిల్ రిమెంబర్ నేను స్కూల్లో సెవెంత్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం ధైర్యం చేసి మా ఇంట్లో చెప్పాము మమ్మీకి నేను హీరోయిన్ అవుతా అని ఓకే నాకు అప్పట్లో బాయ్ కట్ ఉండేది ఓకే బయట ఎక్కడైనా కనిపిస్తే బాబు పక్కజారు అనేవారు నిజంగా సో ఆ టైంలోని నేను ఈ మాట బయటకు చెప్పడం అన్నదే అదొక సాహసం అని అనుకోవాలి అప్పుడు బట్ అది ఆ రోజు అది అనుకోవడం దానికి సంబంధించిన ఒక కృషి చేయడం అది చిన్న స్టెప్ అయినా స్టెప్ స్టెప్పే అది ఫలితం వస్తుందా రాదా అన్నది నేను ఆలోచించలేదు అప్పుడు చేద్దాం అది ప్రయత్నం అయితే చేద్దాం అయితే అవుద్ది లేదా అవ్వదు అన్నట్టు స్టెప్ చిన్నదే డెఫినెట్లీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నవ్వారు ఎందుకంటే అప్పట్లో ఎస్పెషల్లీ ఎస్పెషలీ వైజాగ్లోనే ఏంటంటే తక్కువ ఉండేది దిస్ ఇస్ టూ థౌజండ్ టెన్ లెవెన్ ఆ టైంలోని షార్ట్ ఫిల్మ్స్ మనం చేయడం పక్క నుంచి ఎవరైనా వస్తే ఇక్కడ నేను బిస్పే ఆగో ఒక నిమిషం వాళ్ళు వెళ్ళిపోయి చేద్దాం అని చెప్పి అంటే అదొక నామోషి అని కాదు కానీ భయం ఎవరైనా చూస్తే మనల్ని హేళం చేస్తారేమో అని ఒక భయంతో చాలా నేను నావి షేర్ చేసేదాన్ని కూడా కాదు నా షార్ట్ ఫిల్మ్స్ ఫేస్బుక్లో అది మా ఫ్రెండ్స్ ఎవరికో దొరికితే అది నాకు పంపించి ఈజ్ దిస్ యూ అండ్ ఫుల్ లాఫింగ్ ఇమోజీస్ పంపించి దే ఇస్ టు మాక్ మీ సో ఇట్ ఇట్ ఈస్ అ వెరీ క్లోజ్ క్యారెక్టర్ నా లైఫ్కి చాలా దగ్గరైన క్యారెక్టర్ మీరు చూస్తే ఒక మొండితనంతో ఎవరు ఏమనుకున్నా పర్లేదు నేనేం చేయాలో అలాగే చేస్తాను నేను ఎలా ఉండాలో అలాగే ఉండాలి అనుకుంటాను మీరు చూస్తే నన్ను సిమిలర్గానే ఉంటా మీరు సినిమా చూడండి తర్వాత నన్ను చూడండి నేను నా నాలెడ్జ్ చూశారు కాబట్టి మీరు చూస్తే మీరు నన్ను చూసినట్టే మీకు అనిపిస్తుంది నాకు చాలా మంచిగా అనిపించింది ఇలాంటి క్యారెక్టర్ ప్లే చేయడం నాట్ లిమిటింగ్ మై సెల్ఫ్ బికాస్ నో ఒక అమ్మాయి కింద కొంచెం నెమ్మదిగా ఉండాలి అనే ఒక బాక్స్లో పెడతారు కదా మనల్ని వై నాట్ ఇఫ్ అ మ్యాన్ కెన్ బీ దిస్ అండ్ బీ మ్యాన్లీ వై కాంట్ అ గర్ల్ బీ దిస్ అండ్ బీ స్టిల్ యాక్సెప్టెడ్ అది బేసిక్లీ థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్ నైస్ క్వశ్చన్ హర్షాగారు